దివాకర్ కోరిన సమాచారం మరుసటి రోజుకల్లా సిద్ధం చేశాడు వినయ్ భార్గవి దుర్మరణం కేసుకి సంబంధించిన వివరాలు మాత్రం దొరకలేదు అదేంటి వినయ్ జేకే వివరాలు వెంటనే తేగలిగావు భార్గవి డెడ్ బాడీని క్లెయిమ్ చేసిన వాళ్ళని తేలేకపోతున్నావు అన్నాడు దివాకర్ లేదు సార్ ప్రయత్నం చేస్తున్నాం ఆ అడ్రస్లో ఎంక్వైరీ చేయించాను అన్నాడు వినయ్ అది తప్ప అడ్రస్ అని తేలిందా అడిగాడు దివాకర్ లేదు సార్ ఆ అడ్రస్ కరెక్టే వాళ్ళు మనకి ఇచ్చిన ఐడెంటిఫికేషన్ పేపర్లన్నీ కరెక్ట్ అయితే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో లేరు అన్నాడు వినయ్ ఏం పిచానా అయితే సారా విటకారంగా అడిగాడు దివాకర్ లేదు సార్ ఆమె చితాభస్మాన్ని అన్ని నదుల్లో కలపాలని తీర్థయాత్రలకు వెళ్లారు రావడానికి పది పదిహేను రోజులు పడుతుందని పక్కింటి వాళ్ళు చెప్పారు అన్నాడు అతడి మాటలు విని ఆలోచనలో పడ్డాడు దివాకర్ ఎవరో అనాథశవంతో మేనేజ్ చేసి భార్గవి చనిపోయినట్లుగా నాటకం ఆడిస్తున్నారని మొదట్లో అనుమానించాడు తను పెళ్లి కాని అమ్మాయిని దహనం చేయించడం అనే పాయింట్ తన అనుమానాన్ని పెంచింది అదే నిజమైతే ఆమె బాడీని క్లెయిమ్ చేసిన వాళ్ళు తప్పుడు మనుషులని ఈ పాటికి తేలిపోవాలి కానీ అలా కాలేదు ఒకటి తను పొరబడి ఉండాలి అంటే భార్గవి నిజంగా చనిపోయి ఉండాలి రెండోది తను ఊహించినట్లు కాక భార్గవి ఒక పెద్ద నెట్వర్క్లోని ఒక పావైనా అయి ఉండాలి ఆమె వెనుక ఉన్న నెట్వర్క్ ఆమె దాకా తమను వెళ్ళనీయకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే గ్యారంటీగా ఎవరో తమ డిపార్ట్మెంట్ వాళ్లే సహాయం చేస్తున్నారేమో ఎవరిని నమ్మకూడదు అని మరొకసారి అనుకున్నాడు దివాకర్ సరే ఆ యాక్సిడెంట్ జరిగింది ఏ ఏరియాలో అంటూ మళ్ళీ వినయని ప్రశ్నించాడు ఏదో విధంగా దర్యాప్తుని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న కృతనిశ్చయంతో తన మొబైల్ నుండి ఒక పిక్ అప్లోడ్ చేశాడు వినయ్ అది ప్రొజెక్టర్ ద్వారా ఎదురుగా గోడకు ఉన్న తెల్లటి స్క్రీన్పై పడింది తన దగ్గర ఉన్న లైట్ పాయింటర్తో యాక్సిడెంట్ స్పాట్ని చూపించాడు సాయంత్రం ఐదు గంటలకు యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది సార్ జరిగిన గంటకి అంబులెన్స్ స్పాట్కి వెళ్ళింది అప్పటికే యాక్సిడెంట్ అయిన ట్యాక్సీలో నలుగురు చనిపోయారు స్పాట్ డెడ్ సార్ వాళ్ళని హాస్పిటల్కి అరగంటలో తీసుకువెళ్ళారు డాక్టర్ వాళ్ళని స్పాట్ డెడ్ అని డిక్లేర్ చేశాడు అన్నాడు వినయ్ అరగంటలో హాస్పిటల్కి వెళ్ళారంటే అక్కడికి దగ్గరలోనే పెద్ద టౌన్ ఉందని అర్థం అవునా అడిగాడు దివాకర్ అవును సార్ ఉంది అన్నాడు వినయ్ మరి స్పాట్కి చేరుకోవటానికి గంటన్నర ఎందుకు పట్టింది అడిగాడు దివాకర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా వెహికల్స్ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాయి ఒక బస్ ఆగింది అందులో ఉన్నవారు ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశారు దానివల్లే ఆలస్యమైంది సార్ అన్నాడు వినయ్ ఆ బస్ పర్టిక్యులర్స్ అందులోని ప్యాసింజర్స్ పర్టిక్యులర్స్ కావాలి ఈ యాక్సిడెంట్ స్పాట్కు దగ్గరలో ఉన్న ఊళ్ళ లిస్ట్ది అది కూడా అవసరం నాకు అన్నాడు దివాకర్ సీరియస్గా అలాగే సార్ అని అక్కడ నుండి వెళ్ళాడు వినయ్ దివాకర్ తన దృష్టిని జేకే ఫైల్ మీదకు మళ్లించాడు అసలు ఈ జేకే ఎప్పటి నుండి ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు అని చూస్తే గత ఇరవై ఏళ్ళుగా మాత్రమే అతడు ఫార్మాసిటికల్స్లో ఉన్నట్టు తెలుస్తోంది రావడం రావడమే అనేక సంచలనాలు సృష్టించాడు జేకే కొత్త కొత్త మందులను ప్రతి ఆరు నెలల కాలంలో కనీసం ఒకటైనా ఉండేలా చూసుకునేవాడు రీసెర్చ్కి అతనిచ్చినంత ప్రాధాన్యత మరెవ్వరూ ఇవ్వలేదంటే అది అతిశయోక్తి కాదేమో అదే అతనికి చాలా కలిసి వచ్చింది ఎప్పుడూ పోటీలో ముందుండేటట్లు నిలిపింది నిజానికి ఈ సంవత్సరంలో మొదటి అర్ధ సంవత్సరంలో ఒక ఆవిష్కరణ గురించి ప్రకటించాడు దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు కూడా వార్షిక సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు రెండవ ఆవిష్కరణకు ప్రకటించబోతున్నాడని అది ప్రపంచాన్నే ఒక ఊపు ఊపుతుందని క్యాన్సర్ ట్రీట్మెంట్లో సరికొత్త అధ్యాయాన్ని తెరవబోతోందని ఏ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ నయం చేయగల శక్తి ఆ మందుకి ఉందని చుచాయిగా మీడియాకు లీక్ చేశాడు జేకే దాంతో ఆ మందు ఎప్పుడెప్పుడు పేషెంట్లకు అందుబాటులోకి వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఎదురుచూడసాగారు అది గనక మార్కెట్లోకి జేకే ప్రోడక్ట్గా వస్తే ఇక వచ్చే పది సంవత్సరాల్లో జేకే ఫార్మా కంపెనీ ప్రపంచంలోనే అగ్రగామి అవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు చదువుతున్న ఫైల్ పక్కన పెట్టి ఒకసారి దీర్ఘాలోచనకి జారుకున్నాడు దివాకర్ అతడి హత్య వెనుక ప్రొఫెషనల్ జెలసీ లేక వ్యాపార లాభాలు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కదా అన్న ఆలోచన అతడికి బాగా బలంగా అనిపించింది జెకే కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది అతని పూర్వీకులు బంధువులు ఎక్కడి వాళ్ళు అన్న వివరాలు చదివాడు నోట్స్ తయారు చేసుకున్నాడు ఒక దర్యాప్తు అధికారిగా ఎన్నో కోణాల్లో విషయాలను సేకరించాల్సి ఉంటుంది అన్ని విషయాలను నోట్ చేసుకున్న తర్వాత అతడి మనసులో కొన్ని సందేహాలు తలెత్తాయి వాటి గురించి తరచి తరచి ఆలోచించాడు కొందరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందనిపించింది అతడికి వెంటనే వినయ్ పిలిచి బయలుదేరమన్నాడు దివాకర్ తిన్నగా జెకే ఫార్మా కంపెనీకి వెళ్ళాడు వాళ్ళు వెళ్ళేసరికి వారికి రాసిన మర్యాదలతో స్వాగతం లభించింది అడుగడుగున స్వాగతం పలుకుతూ వారిని పదిహేడవ అంతస్తులో ఉన్న ఎండి గదిలోకి తీసుకువెళ్లారు గది చాలా విశాలంగా ఉంది అందులో ఉన్న సోఫాలు తివాచీలు జేకే అభిరుచిని తెలియజేయడమే కాకుండా డబ్బుని అధికారంగా మాత్రం ఎలాగో చూపిస్తున్నట్లుంది బెస్ట్ ఆర్కిటెక్ట్లను రప్పించి ఉంటాడు అందుకే తన ఉనికిని అధికారాన్ని స్టైల్గా చెప్పగలిగాడు అనుకున్నాడు దివాకర్ లోపల ఎండీ కుర్చీలో జేకే భార్య ఇంద్రాణి కూర్చుని ఉంది ఆమెను చూడగానే అప్రయత్నంగా దివాకర్ చేతులు జోడించాడు ఆమె ప్రసన్నంగా చూస్తూ రండి ఇలా కూర్చోండి అంటూ తన ముందు ఉన్న కుర్చీల వైపు చూపించింది జేకే గురించి చదవడం కంటే చూడటం వల్ల మరింతగా అతని జీవితం గురించి లోతుగా తెలుసుకునే అవకాశం దొరికిందని అనుకున్నాడు దివాకర్ జేకే ఫైల్లో చదివిన విషయాలను గుర్తు తెచ్చుకున్నాడు వాటిలో అతడి బ్యాక్గ్రౌండ్ గురించి తక్కువగా ఉందని అనిపించింది దివాకర్కి అడగగానే నాకు సమయం కేటాయించినందుకు కృతజ్ఞుణ్ణి నాకు కొంత సమాచారం కావాలి అది మీ నుంచి వినాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంద్రాణితో అన్నాడు దివాకర్ ఏం సమాచారం కావాలి అడిగింది ఇంద్రాణి మీ వంశానికి సంబంధించిన వివరాలు కావాలి మీరు చెప్తే వినాలని ఉంది అన్నాడు దివాకర్ సరే అని ఆమె చెప్పడం మొదలెట్టింది ఆమె తరపున ఆమె భర్త తరపున ఉన్న వంశాల వివరాలను జేకే అన్నదమ్ముల గురించి అక్క గురించి తమ సంతానం గురించి అన్ని వివరాలు చెప్పింది తాము ఎక్కడి నుండి వచ్చారు ఏమేం చేశారు అన్నీ వివరంగా చెప్పింది మీ కంపెనీలకు సంబంధించిన మీకెవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు దివాకర్ మా పార్ట్నర్స్ అందరూ మా బంధువులే ఎవరిపైనా మాకు అనుమానాలు లేవు ఈ దుర్ఘటన వెనుక ఖచ్చితంగా మా బంధువుల సమూహానికి ఆవల ఉన్న వాళ్ళెవరో ఉండి ఉంటారు అంది ఇంద్రాణి ఓహో సరే చివరిగా ఒక ప్రశ్న అన్నాడు దివాకర్ అడగమన్నట్లుగా చూసింది ఇంద్రాణి మీపై కక్ష పెట్టుకుని పగ తీర్చుకోవాలనుకుని అవకాశం కోసం వేచి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగాడు దివాకర్ ఆ పాటు ఆమె ముఖంలో ఒక నీలి నీడ కదిలినట్లు అనిపించింది కానీ వెనువెంటనే ఆమె తన ప్రసన్నతను తిరిగి తెచ్చుకుంది అలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు ఆయన తన జన్మభూమి కోసం ఎంతో శ్రమించారు ఆయన పూర్వీకులకు చెందిన రాజ్యాలు ఇప్పుడు లేకపోయినా ఆయా గ్రామాల్లో ఉండే ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవిస్తుంటారు కక్షలు పగలు అన్నవి అలా ఉంచండి ఆయన పట్ల వ్యతిరేకత అన్నది కూడా అక్కడి ప్రజలు భరించలేరు అంది ఎంతో కాన్ఫిడెంట్గా ఓహో అలాగా అయితే వ్యాపార స్పర్ధలే కారణమై ఉండవచ్చు మీకు వ్యాపారపరంగా శత్రువులు ఉన్నారా అడిగాడు దివాకర్ వ్యాపారం అన్నాక పోటీదారులు తప్పక ఉంటారు వాళ్ళని అందరినీ శత్రువులుగా భావించాం వాళ్ళు మాకు స్ఫూర్తినిస్తారు వాళ్ళు ఉండటం వల్లనే మేము మరింత కష్టపడి వాళ్ళకంటే ఎత్తులో నిలవాలని ఆశిస్తాం అందుకే మా రీసెర్చ్ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది నిజానికి అదే మా అభివృద్ధికి వెన్నెముక అంది ఇంద్రాణి మీతో మాట్లాడాక చాలా విషయాలు తెలుసుకున్నాను బైదవే మీ కంపెనీ ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త ఆవిష్కరణను ప్రకటిస్తుంది అని తెలిసింది ఈ వార్షికోత్సవంలో ఎలాంటి ఆవిష్కరణను ప్రకటించబోతున్నారు అడిగాడు దివాకర్ ఆ విషయం ఆఖరి నిమిషం వరకు నాకు కూడా తెలియదు చాలా గోప్యంగా ఉంచబడుతుంది దాని వివరాలు తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు మీరు వేచి ఉండాలి అంది ఇంద్రాణి లేచి నిల్చున్నాడు దివాకర్ మళ్ళీ ఆమెకు చేతులు జోడించి నమస్కరించాడు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నాడు ఇంద్రాణి తలపంగించింది అక్కడి నుండి బయటకు వచ్చాడు దివాకర్ ఆమె గది బయట సోఫాలో వేచి చూస్తున్న వినయ్ దివాకర్ని చూసి లేచి నిల్చున్నాడు ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు తమ కారు ఎక్కి కేట్ దాటే వరకు వారిని మర్యాదగా అనుసరించారు కంపెనీ సిబ్బంది వినయ్ జేకే కంపెనీ వ్యవహారాలు చూడటంలో ఇంద్రాణి ఏమాత్రం కొత్తదనం కానీ బెరుకుగానే కనబరచడం లేదు ఆమె మొదటి నుంచి ఈ వ్యవహారాలు చూస్తూనే ఉందని నా అనుమానం అన్నాడు దివాకర్ అంటే ఆమె జేకే కంటే పవర్ఫుల్ అంటారా సార్ అన్నాడు వినయ్ అదే నా అనుమానం ఈ విషయం కాస్త కనిపెట్టి ఉండాలి మనం సరేనా అన్నాడు దివాకర్ అలాగే సార్ అన్నాడు వినయ్ తన ఫోన్ తీసి ఎవరికో సూచనలు చేయడం మొదలెట్టాడు వెంటనే ఇండస్ట్రియల్ ఎస్పియేషన్ అనేది హై లెవెల్ కార్పొరేట్ ప్రపంచంలో జరిగే గూఢచర్యం ఇక్కడ తస్కరించబడేవి నగదు కాదు సమాచారం చాలా ముఖ్యమైన సమాచారం ఏదైతే ఆ కంపెనీ మనుగడకు మూలమో అలాంటి సమాచారం ఏది తస్కరిస్తే ఆ కంపెనీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందో అలాంటి సమాచారం జేకే ఫార్మాస్యూటికల్స్ కూడా తమ కంపెనీని ఇండస్ట్రియల్ ఎస్పియేషన్ నుంచి కాపాడుకోవటానికి బ్లూ ఐ అనే పేరు గల ఒక సెక్యూరిటీ కన్సల్టెన్సీని నియమించుకుంది అయినా వారి అతి ముఖ్యమైన సమాచారం తస్కరించబడింది దివాకర్ కంపెనీ బిల్డింగ్ నుండి ఒక ఫర్లాంగు దూరం కూడా వెళ్ళి ఉండడు ఈలోగా ఇంద్రాణి ముందు బ్లూ ఐ కన్సల్టెన్సీ చీఫ్ కూర్చుని ఉన్నాడు హెడ్ మాస్టర్ ముందు చేతులు కట్టుకుని వినయంగా ఉన్న స్కూల్ విద్యార్థి గుర్తుకొస్తాడు అతన్ని చూస్తే నాకు చాలా తక్కువ టైం ఉంది వాళ్ళు ఎత్తికెళ్ళింది చాలా కీలకమైన సమాచారం అది కొనడానికి ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీలు ఉమ్మిళ్ళూరుతుంటాయని మీకు కూడా తెలుసు అయినా ఇంకా ఏమీ చేయలేదు మీరు అంది ఇంద్రాణి మృదువుగా వినబడుతున్నట్లు ఉన్న ఒక్కో మాట లేజర్ భీమ్లా అతన్ని చీల్చేస్తున్నట్లు అనిపించింది మేడం గడువు ముగిసేలోగా ఆ సమాచారాన్ని సేఫ్గా వెనక్కి తీసుకురాగలనని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ట్రస్ట్ మీ అన్నాడు బ్లూ ఐ అధినేత ఎలా నమ్మటం మీరంతా ఉండి కూడా జేకే గారిపై హత్యాయత్నం జరగబోతోందని ఊహించలేకపోయారు ఆ కీలకమైన సమాచారం దొంగిలించడానికి మన కంపెనీలోనే గూఢచారులు ఉన్నారని తెలుసుకోలేకపోయారు ఇప్పుడు ఆ సమాచారం చేతులు మారిందా లేదా అన్నది కూడా తెలియటం లేదు దాన్ని తిరిగి ఎలా పొందాలో ఆలోచించారా మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అడిగింది ఉంది మేడం అన్ని కోణాల్లోనూ ఆలోచించాం మా టీంలోనే కాదు బయట నుండి కూడా బెస్ట్ ఏజెంట్స్ని హైర్ చేసుకుని రంగంలోకి దించాం త్వరలోనే మీకు పాజిటివ్ సమాచారం ఇస్తాం ఒకవేళ సమాచారం అందకపోయినా ఆ సమాచారం మరెక్కడికి లీక్ కాకుండా ఎవరినైనా సరే సైలెంట్ చేయడానికి కూడా మా వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరిగింది అన్నాడు బ్లూ ఐ అధినేత సరే మీరు వెళ్ళొచ్చు అంది ఇంద్రాణి శ్రీకన్య అప్పుడప్పుడు హవేలీకి వచ్చి జోగే తాతతో కాసేపు గడుపుతోంది ఏవో పిచ్చాపాటి మాటలు తప్ప వాటిలో అంత ముఖ్యమైన విషయాలేవీ ఉండవు గతం గురించి కూడా ఏమీ పెద్దగా మాట్లాడుకోరు మాట్లాడుకోరిద్దరూను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వనజ అక్కడక్కడే తిరుగుతూ మధ్య మధ్య ఏదో అప్రస్తుత ప్రసంగం చేస్తూ ఉంటుంది అభిజిత్ వాళ్ళని దూరం నుండి చూడటమే కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వినాలని ప్రయత్నించేవాడు కాదు ఒకసారి ఎందుకో వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారేమో అన్న సందేహం కలిగింది ల్యాప్టాప్లో తను తీసిన ఫోటోలు పెద్దదిగా జూమ్ చేసి ఏవైనా విషయాలు ఉన్నాయా అని పరిశీలిస్తూ అప్పుడప్పుడు వేరే ఫోల్డర్లో తను గమనించిన విశేషాలను నోట్ చేసుకుంటూ ఉన్న అభిజిత్ సడన్గా చెవులు రిక్కరించాడు ఆ అబ్బాయి అన్న మాట తర్వాత అతనికి ఏమీ స్పష్టంగా వినబడలేదు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఊహించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు సాయం కోసం వనజ వైపు చూశాడు అటు ఇటు లేడి పిల్లలా గంతులు వేసుకుంటూ తిరుగుతున్న వనజకు అభిజిత్ తనను సైగ చేసి పిలవటం కనిపించింది రెండు గంతుల్లో అతడి దగ్గరికి వెళ్ళింది కొంచెం మంచి వీళ్ళు తెచ్చిస్తావా గెంతకు నీళ్లు ఒలికిపోతాయి అన్నాడు అభిజిత్ సీరియస్గా ముఖం పెట్టి అతడి ముఖం చూసి జోకు అర్థమై నవ్వుకుంటూ గెంతుకుంటూ వెళ్ళింది వనజ వనజ గ్లాస్తో నీళ్లు తెచ్చినప్పుడు అక్కడి నుంచి లేచి కాస్త దూరం వెళ్ళాడు జోగయ్య తాతకు శ్రీకన్యకు కనబడనంత పక్కగా వెళ్ళాడు ఇదిగో అంటూ గ్లాస్ ఇచ్చిన వనజకు జేబులో నుండి చాక్లెట్ తీసిచ్చి నాకు విషయం చెప్తావా అన్నాడు అభిజిత్ చెప్తా థ్యాంక్స్ అని వెళ్ళబోయింది వనజ అబ్బా అది కాదు వనజ ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నాడు ఏంటి అంది వనజ వాళ్ళిద్దరూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు అభిజిత్ ఓ అదా అదేమీ లేదు నీకు మా తాత చేసే వంటలు బాగా నచ్చుతాయి అంటున్నాడు తాత అంది వనజ ఓహ్ అంతేనా అది నిజమే అనుకో మీ తాత వంట తినాలంటే బోరడానికి అదృష్టం ఉండాలి అంతేనా ఇక ఏమీ అనుకోలేదా అన్నాడు అభిజిత్ ఇంకా నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అనుకుంటున్నారు అంది వనజ చాక్లెట్ తినడం మొదలెడుతూ పళ్ళు రూరుకున్నాడు అభిజిత్ చి ఎంత అవమానం అని మనసులో అనుకుని సరే పోయి చెప్పు రేపు తెల్లవారగానే నా దారిన నేను వెళ్ళిపోతా ఈ ఊరిలో నేను చూడవలసిన విషయాలు ఇంకేమీ లేవు అన్నాడు ఆక్కసుగా అతడి ఫీలింగ్స్తో పని లేని వనజ సరే అలాగే చెప్తాలే అంటూ వెళ్ళిపోయింది చాక్లెట్ తినుకుంటూ ఆమె వెళ్ళిన వైపు కోపంగా చూసి మళ్ళీ తన ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళాడు అభిజిత్ తను నోట్ చేసుకుంటున్న విషయాలను మరోసారి రివైజ్ చేసుకుంటూ ఉండగా అక్కడకు శ్రీకన్య వచ్చింది ఆమె రావడం గమనించి అభావంగా చూశాడు ఆమె వైపు నవ్వుతూ పలకరిస్తే ఏదో డైలాగ్ కొడుతుంది అనవసరంగా పిలిచి కయ్యమాడినట్లు ఉంటుంది లేనిపోని తలకాయ నొప్పులు అనుకున్నాడు హలో అంది శ్రీకన్య ఏంటి చెప్పు అన్నాడు అభిజిత్ ఏం చేస్తున్నారు అంది శ్రీకన్య ఫోటో స్టడీ చేసి నా అబ్జర్వేషన్ నోట్ చేసుకుంటున్నా అన్నాడు అభిజిత్ అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంది శ్రీకన్య హా ఇక్కడ చూడవలసినవి ఇంకేమీ మిగలేదు అన్నాడు మెల్లిగా ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ చూడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి ఈ హవేలి ఒకప్పుడు మన దేశంలోని అత్యంత సంపన్నమైన రాజభవనాల్లో ఒకటి దీనిలోని రహస్యాలు ఎవ్వరూ ఇంకా కనుక్కోలేకపోయారు అంది శ్రీకన్య ఎందుకని కనుక్కోలేకపోయారు అడిగాడు అధునాతన టెక్నాలజీకి చిక్కకుండా ఉంటుంది ఇక్కడ నిర్మాణం నీ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు కూడా ఏమీ కనుక్కోలేవు అంది శ్రీకన్య ఉలిక్కిపడ్డాడు అభిజిత్ అంతలోనే సర్దుకుని నా కెమెరాల గురించి నీకు తెలుసు నువ్వేం చేస్తుంటావు ఇంతకీ నువ్వెవరు కుతూహలంగా అడిగాడు అభిజిత్ నీ కెమెరాను చూస్తేనే తెలుస్తోంది అది ప్రొఫెషనల్ త్రీ మోడల్ అని దానిలో ఉండే ఫీచర్స్ గూగుల్ చేస్తే వెంటనే అర్థం అవుతాయి దానికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఏ విషయమైనా ఇట్టే కనుక్కోవచ్చు అంది శ్రీకన్య అతడి కుతూహలం చూసి చిలిపిగా నవ్వుతూ యు ఆర్ ఇస్ స్మార్ట్ గర్ల్ అన్నాడు అభిజిత్ నవ్వుతూ అమ్మాయిలంటే బొమ్మల మాదిరిగా అలంకరణకు పనికి వచ్చే వస్తువులన్న అభిప్రాయం నీకు ఉందా అడిగింది ఎంత మాత్రమూ లేదు వారిలో తెలివిని తెగువని నేను ఇష్టపడతాను అన్నాడు అభిజిత్ అతడి వైపు మెరిసే కళ్ళతో చూసింది శ్రీకన్య అది సరే కానీ నీ ముందు ఇన్ని రహస్యాలుండగా మరెందుకు రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంది శ్రీకన్య లేదు నేను ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నువ్వు హెల్ప్ చేస్తావా అన్నాడు అభిజిత్ చూస్తాను ఇంతకీ నువ్వెవరు ఏం చేస్తూ ఉంటావు అని అడిగింది శ్రీకన్య నేను ఫ్రీలాన్సర్ని హిస్టారికల్ రైటింగ్ నా స్పెషాలిటీ ఒక బుక్ రాస్తున్నాను దీనిలో భాగంగా ఈ భైరవపురం గురించి కొంత సమాచారం కావాల్సి వచ్చింది నా బుక్ పబ్లిష్ అయ్యాక ఈ భైరవపురం ఇలా ఉండదు ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ మొదలవుతాయి హోటల్స్ షాపింగ్ మాల్స్ కండక్టెడ్ టూర్స్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో వస్తాయి అన్నాడు అభిజిత్ అతడి కనుల్లో అతడు కనే స్వప్నాలు తడుక్కుమని మెరిశాయి ఆ నమ్మకమే నీకుంటే నేను నీకు నా వంతు సహాయం చేస్తాను కానీ దానికి తాత అనుమతి కావాలి అంది శ్రీకన్య తాత అనుమతి ఎందుకు అతనేమన్నా ఈ హవేలీ కోనరా ఎగతాళిగా అన్నాడు జోగే తాత తెరువు కోసం పూట ఇల్లు లాంటి దాన్ని నడుపుతున్నాడు ఇక్కడకు టూరిస్టులు వస్తే తాతకి బిజినెస్ నడుస్తోంది దానివల్ల అతనికి భుక్తి ఉంటుంది ఈ హవేలీ ఎప్పుడో ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోతుంది దాంతో ఈ బిల్డింగ్ టూరిస్ట్ శాఖ కిందకు బదలాయింపు జరిగిపోతుంది అప్పుడు తాత ఇక ఇక్కడ ఉండటానికి వీలుపడదు తాత నిర్వాసితులైపోతారు అలాంటి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి తాతకు ఈ హవేలీ పైన ఏముంటుంది హాస్యానికైనా హద్దు ఉండాలి పోని అతను పెద్దవాడు ఊరిలోని వాళ్ళకి తల్లో నాలుగులా ఉంటున్నాడు అతడు అనుమతి తీసుకోవటం మర్యాదగా ఉంటుంది అని చెప్తే అది వేరే విషయం దానికి తను కూడా సమ్మతిస్తాడు అంతకు మించి ఏదో చట్టబద్ధమైన అధికారం తాతకు ఉంది అంటే తను ఎలా నమ్ముతాడు ఎలా అంగీకరిస్తాడు నీకు ఈ ఊరి గురించి ఈ హవేలీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను మిగతా విషయాలు ఎలా తెలుసుకోవాలో తర్వాత చెప్తాను ఇదివరకు చెప్పినట్లు ఒక వంద సంవత్సరాల వరకు ఈ రాజభవనం దీని చుట్టుపక్కల ఉన్న అనేక భవనాలు ఒక పెద్ద వెలుగు వెలిగాయి స్వాతంత్రం రావటానికి పూర్వం ఈ సంస్థానం కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉండేది స్వాతంత్రం తర్వాత దేశభక్తి గల ఈ సంస్థానాధీశులు కూడా మిగిలిన సంస్థానాధీశుల మాదిరి తమ స్వాతంత్రాన్ని భారతదేశ ప్రభుత్వానికి అప్పగించారు వాళ్ళకి ఇచ్చిన ప్రైవీ పర్సులు తర్వాతి కాలంలో సామ్యవాద ప్రభావంతో ఏకపక్షంగా రద్దు చేయబడ్డాయి అయినా ఈ భైరవపురం సంస్థానం అన్ని ఒడిదుడుకులను తట్టుకుని నిలిచింది అప్పట్లో ఈ సంస్థానాన్ని శ్రీ 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 రాజశేఖర్ బహదూర్ పాలించేవారు ఆయన తదనంతరం వారి ఏకైక కుమారుడు శ్రీ 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 ప్రసాద్ బహదూర్ ఈ సంస్థానానికి అధిపతి అయ్యారు ఆయన కొన్ని విచిత్ర పరిస్థితుల్లో మరణించిన తర్వాత ఆయనకు వారసులు లేకపోవడంతో అధికారం ఆయన వంశస్థుడైన జోగేంద్ర ప్రసాద్ రావుకి సంక్రమించబడింది ఆ దుర్ఘటన జరిగిన నాటికి ఆయన వయస్సు యాభై ఏళ్ళు ఆయన తాత తండ్రుల నుండి సంక్రమించిన ఆయుర్వేద జ్ఞానాన్ని ఔపోషణ పట్టిన శిఖామణి ఆయనే సంస్థానం పరిపాలన చేసుకునేవారు ఆయన మరెవరో కాదు జోగయ్య తాతగా పిలువబడుతున్న ఈయనే ఈ శిథిలమైన సంస్థాన వైభవాన్ని ఆరనివ్వకుండా కాపాడుతున్న భీష్మాచార్యుడు నోరు తెరుచుకుని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు అభిజిత్ నువ్వు చెప్పేది నిజమా ఈ హవేలీ తాత సొంతమా ఇక్కడ ఆస్తిపాస్తులకు ఆయనే సొంతదారుడా నువ్వు చెప్తున్న మాటలు షాకింగ్గా ఉన్నాయి మరి ఈ హవేలిని ఎవరికైనా అమ్మేసి హ్యాపీగా ఆ డబ్బుతో ఉండొచ్చు కదా ఇక్కడ సామాన్యులకన్నా అతి సామాన్యంగా నివసిస్తూ పోయే దానయ్యలకు వండి పెట్టవలసిన ఖర్మ ఆయనకెందుకు నాకేమీ అర్థం కావటం లేదు ఇంకాస్త వివరంగా చెప్పు ఈ విషయాలను నిర్ధారిస్తూ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా నేను రాయబోయే పుస్తకానికి ఇవి చాలా ముఖ్యం అప్పుడు నేను రాసేది ఏవో గాలి వార్తలను బట్టి కాదని ఖచ్చితమైన ఆధారాలను బట్టి అని అందరికీ తెలుస్తుంది అన్నాడు అభిజిత్ అతడి ఎగ్జైట్మెంట్ చూసి సానుభూతితో తల ఊపింది శ్రీకన్య నేను చెప్పింది నిజంగా మీకు షాకింగ్గా ఉంటుందంటే నాకు తెలుసు మాకు ఈ విషయాలు తెలిసినా మేము బయట ఎవరికీ చెప్పాం ఈ వీధిలోనూ ఆ పక్క వీధిలోనూ ఉన్న ఇళ్లన్నీ ఈ సంస్థానానికి చెందినవి వాటికి మేము తాతకు అద్దె చెల్లిస్తాం ఆయన కాలు మీద కాలు వేసుకుని బతకటానికి ఆ అద్దె డబ్బులే సరిపోతాయి పైగా ఈ ఊరిలో ఆయన అవసరాలు అంత ఖర్చులతో కూడుకున్నవి కూడా కావు అయితే నువ్వు అడిగిన ప్రశ్న ఆయన ఇక్కడ ఎందుకు ఉండిపోయాడనే కదూ అంది శ్రీకన్య అవును అన్నాడు ఆసక్తిగా అభిజిత్ ఆమె చెప్పబోయే విషయాలు చాలా కీలకమైనవి అని అతడికి అనిపించింది శ్రీ 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 మాధవప్రసాద్ కొన్ని విచిత్ర పరిస్థితుల్లో మరణించారు అని చెప్పానుగా అది సహజ మరణం కాదు అదొక పెద్ద హత్యాకాండ దానికి పాల్పడిన వాళ్ళు ఆయన ఒక్కర్నే కాదు ఆయన కుమారుడైన ఆదిత్యనారాయణని అతడి భార్యతో సహా హతమార్చారు అంతేకాదు మొత్తం రాజకుటుంబాన్ని సమూలంగా నాశనం చేశారు ఆ మారణకాండకు ముఖ్యమైన బంధువులు ఉద్యోగులు కొందరు చెల్లాచెదురయ్యారు ఆ తర్వాత ఆ దుర్మార్గులు రాజభవనాన్ని తగులబెట్టారు పరశురామ ప్రీతి కాగా మిగిలిన భాగాలే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు ఆ సమయంలో తాత దేశాంతరం వెళ్ళి ఉండటం వల్ల ఆయన తప్పించుకున్నాడు ఆయన తిరిగి వచ్చి చూసేసరికి అంత సర్వనాశనం అయిపోయింది అప్పటి వరకు ఎక్కడెక్కడికో పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న బంధువులు కొందరు ముఖ్యులు తాత వచ్చిన సంగతి తెలుసుకుని ఇక్కడికొచ్చి ఆయనకు జరిగిన ఉదంత గురించి చెప్పారు జరిగిన దానికి బాధపడి తన జీవితాన్ని ఈ హవేలీ కంగితం ఇచ్చేశాడు తాత ఎప్పటికైనా ఆనాడు చనిపోయిన ఆ రాజకుటుంబం స్మృతిని ప్రజల మధ్య జీవింపజేయాలనే ఆశతో తాత ఇక్కడ జీవిస్తున్నాడు కొందరు ఆయనతో పాటు ఇక్కడ ఉన్నారు చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు అంది శ్రీకన్య మౌనంగా ఉండిపోయాడు అభిజిత్ శ్రీకన్య చెప్పిన మాటలకు మించి అక్కడ దారుణ మారణకాండ జరిగిందని గ్రహించాడు అవన్నీ చెప్పటం ఆమెకు బాధాకరంగా ఉండి ఉంటుందని ఊహించాడు అయినా ఒక్కసారిగా ఈ విషయాలన్నీ ఆమె తనకెందుకు చెప్పింది తను అడగకుండానే ఇప్పటి వాళ్లకు తెలియని అతి ముఖ్యమైన విషయాలను ఎందుకు చెప్పింది ఈ హవేలీ వెనుక ఇంత చరిత్ర ఉందా చాలా బాధ అనిపిస్తోంది ఈ దారుణం జరిగి ఇప్పటికీ ఎంతకాలం అయి ఉంటుంది అన్నాడు అభిజిత్ సుమారుగా పాతికేళ్ళు నిన్న జరిగినవే ఈరోజు గుర్తుండని ఈ కాలంలో ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు అప్పటి వాళ్ళు కొంతమందికి మాత్రం తెలుసు ఊరిలో చాలా మార్పులు వచ్చాయి కొత్త వాళ్ళు వచ్చి ఉంటున్నారు పాత వాళ్ళు వెళ్ళిపోయారు ఎంతో కొంతమంది మాత్రం ఈ తాతను హవేలీని వదలడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నారు అంది శ్రీకన్య ఇందులో మీది కూడా ఒక కుటుంబం అవునా అన్నాడు అభిజిత్ అంది శ్రీకన్య అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు ఇంత హఠాత్తుగా అడిగాడు అభిజిత్ తాత నిన్ను మంచివాడిగా నమ్ముతున్నాడు నువ్వు ఒక పుస్తకం రాస్తున్నావని చెప్పావట తాతకి నేను కూడా గమనించాను నిన్ను నీ కెమెరా నీ ల్యాప్టాప్ చూసి గ్రహించాను నువ్వు చాలా సీరియస్గా ఇక్కడి విషయాలను చెప్పబోతున్నావని అంది నా స్పెషాలిటీ హిస్టారిక్ కట్టడాలకు చెందిన రహస్యాలను గురించి రాయటం కానీ ఇక్కడ ఈ హవేలీకి ఇంత రక్త చరిత్ర ఉందని నేను ఊహించలేదు అన్నాడు అభిజిత్ దురాశ మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది ఆత్మీయుల ప్రాణాలు హరించడానికి తెగించిన నాటి హంతకులకు కూడా ఏదో కారణం ఉండి ఉంటుంది అంది శ్రీకన్య అదేంటి అన్నాడు ఏమో అని నేను చెప్పేస్తే నువ్వే కనుక్కుంటావు కొంటెగా అడిగింది అప్పటి వరకు హృదయం భారంగా ఉన్న అభిజిత్కి ఆమె కొంటె నవ్వు చూసి మళ్ళీ హుషారు వచ్చింది ఓ అలాగా సరే అయితే నేను శోధించి సాధిస్తాలే అన్నాడు నవ్వుతూ అంతలో వనజ పరిగెత్తుకుంటూ వచ్చింది అక్క నాన్న పిలుస్తున్నాడు అంటూ ఓకే బాయ్ అని వెళ్ళింది శ్రీకన్య బాయ్ అన్నాడు అభిజిత్ అతడు కొద్దిసేపు అవే ఆలోచనలతో గడిపి బయటకు నడిచాడు అక్కడ తాతతో ఎవరో ఇద్దరు కొత్తగా వచ్చిన పర్యాటకులు కనిపిస్తున్నారు వాళ్ళు కార్ కూడా దగ్గరలోనే పార్క్ చేసి ఉంది చాలా ఖరీదైన ఆ కార్ని చూసి వీళ్లకు ఇక్కడేం పని అనుకున్నాడు అభిజిత్ తాత వాళ్ళకి వసతి ఇవ్వటానికి అంగీకరించినట్లున్నాడు వాళ్ళు రేట్ ఎంత అని అడిగితే తనకు చెప్పినంతే చెప్తున్నాడు వీళ్ళ దగ్గర అంతకు మూడు రెట్లు పిండొచ్చు ఏమీ తప్పులేదు అనుకున్నాడు అభిజిత్ వాళ్ళ కార్ని మళ్ళీ ఇంకొకసారి చూస్తూ ఇక్కడ మందు కావాలంటే ఎలా అడిగాడు వాళ్ళలో లావుగా పెద్ద బొట్టతో ఉన్నవాడు అరే జనార్థన్ నువ్వు బాటిల్స్ పెట్టలేదా కార్లో అన్నాడు అడతడితో వచ్చిన సన్నటివాడు లేదు సుభాష్ నువ్వు పెట్టావనుకున్నాను మనం మధ్యలో టిఫిన్స్ కోసం ఆగినప్పుడు చూస్తే బూట్ ఖాళీ అన్నాడు జనార్ధన్ ఓహ్ భలే పని చేశావు ఇప్పుడు మళ్ళీ అంత దూరం సిటీలోకి వెళ్ళి మందు కొనుక్కురావటం అంటే నాకు చిరాగ్గా ఉంటుంది అన్నాడు సుభాష్ మరేమీ కంగారు పడకండి నేను మీకు కావాల్సిన మంది ఇస్తానన్నాడు తాత నిజమా నీ దగ్గర అన్ని బ్రాండ్లు ఉన్నాయా వెటకారంగా అడిగాడు సుభాష్ అన్నీ అని చెప్పలేను మీకు కావాల్సింది ఏమిటో చెప్పండి ఉందేమో చూస్తాను అన్నాడు తాత రీగల్ అని చెప్పాడు సుభాష్ ఉంది అన్నాడు తాత జాక్ డానియల్స్ అన్నాడు జనార్ధన్ మీరు చాలా లక్కీ బాబు అది కూడా ఉంది అన్నాడు తాత సన్నగా నవ్వుతూ అరే జనార్దన్ ఈ తాత సామాన్యుడు కాదురా కల్ప వృక్షంలా కోరినదల్లా ఇచ్చే కామధేనువు అన్నాడు సుభాష్ థ్యాంక్స్ తాత దానికి ఎంత ఇవ్వమంటావు అడిగాడు జనార్దన్ ఎంత ఇవ్వాలో చెప్పాడు తాత ఈ తాతకు మార్కెట్ని క్యాష్ చేసుకోవడం రాదు దానికి పదింతలు అడిగినా ఆనందంగా కడతారు వీళ్ళు తాత నీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అనుకున్నాడు అభిజిత్ అంతలో అతడి ఫోన్ రింగ్ అయింది వెంటనే ఫోన్ తీసి చూశాడు స్క్రీన్ పైన అని కనిపించింది ఓ మావయ్య చేశాడు ఇక తినేస్తాడు అనుకుంటూ తాత వైపు ఒక నవ్వు రువ్వి ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర ఆనించుకుని చెప్పు మావయ్య ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను ఇంకా ఏంటి కబుర్లు ఆ సిగ్నల్ బాగాలేదు ఒక్క నిమిషం ఉండు బయటకు వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు ఒక అరగంట సేపు మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చాడు తాత కొత్తగా వచ్చిన వాళ్ళకి రూమ్లు సిద్ధం చేసి వస్తుంటే నవ్వుతూ పలకరించి తినేశాడు మా మావయ్య అన్నాడు తాత నవ్వి ఊరుకున్నాడు బ్లూ ఐ అధినేత వీరేంద్ర ముందు అతని ఏజెంట్లు వినయంగా నిల్చుని ఉన్నారు వీరేంద్ర నడుపుతున్న బ్లూ ఐ సంస్థ గురించి పబ్లిక్లో ఎక్కువ మందికి తెలియదు ఆ పేరుతో ఆఫీస్ ముందు హోర్డింగ్ కూడా ఉండదు అతని బిజినెస్ అంతా హై లెవెల్లో ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీలకు సెక్యూరిటీ కన్సల్టెన్సీ ఇస్తుంటాడు వాళ్ళకి కావలసిన రహస్య సమాచారం సేకరిస్తుంటాడు అలాగే వారి రహస్యాలను మరెవ్వరూ దోచుకుపోకుండా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాట్లు చేయిస్తాడు అతనికి అన్ని స్టేట్లలోని పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సత్సంబంధాలు ఉన్నాయి పోలీసులకు నేరస్తులను పట్టుకోవటంలో తన వంతు సహకారం అందిస్తుంటాడు కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి అక్కడి మనుషులను బట్టి అవకాశాలు సృష్టించుకుని వాళ్ళని స్వలాభానికి వాడుకుంటూ ఉంటాడు జేకే ఫార్మాసిటికల్స్ కొన్నేళ్లుగా బ్లూ ఐ సర్వీస్లను వాడుకుంటూ ఉంది దానివల్ల ఎన్నో లాభాలు పొందింది కూడా అయితే ఇంద్రాణి చెప్పినట్లుగా ఈసారి మాత్రం బ్లూ ఐ ఘోరంగా ఫెయిల్ అయింది దానికి కారణం కూడా వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కానీ అసలు ఈ చిన్న విషయం తమ దృష్టి నుంచి ఎలా తప్పుకుంది అనేది ఇప్పటికీ ఒక తెగని సమస్యగానే ఉంది వాళ్ళకి కొత్తగా కంపెనీలో చేరే ప్రతి ఉద్యోగికి బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది అంతేకాకుండా ఆ ఉద్యోగికి పదోన్నతి ఇచ్చే ప్రతి సందర్భంలోనూ ఆ ఉద్యోగిపై మరోసారి చెక్ నిర్వహించబడుతుంది వాటిలో గ్రేడ్లు ఉంటాయి చిన్న ఉద్యోగాలకు సంబంధించి తేలికపాటిగాను బాధ్యతాయుతమైన ఉద్యోగాలకు మరింత కఠినమైన చెకింగ్ ఉంటుంది కంపెనీలోని కీలక వ్యక్తులపైన నిరంతర నిఘా ఉంటుంది వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు ఎక్కడెక్కడ ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు వారి కంప్యూటర్ నుండి వెళ్ళే మెయిల్స్ కానీ వారు ఉన్న సోషల్ మీడియా సైట్లలో కానీ వాళ్ళ యాక్టివిటీ ఏమిటి అన్నది అనేక రకాలుగా తెలుసుకుంటూనే ఉంటుంది బ్లూఐ అనుమానాస్పదమైన వ్యక్తులను మరింత క్లోజ్గా గమనిస్తారు అంత జాగ్రత్తగా నిఘా ఉన్నప్పటికీ తమకు ఎలాంటి అనుమానం కలగకుండా ప్రత్యర్థి మేనేజ్ చేశాడు ఆ ప్రత్యర్థి ఎవరు ఎలా మేనేజ్ చేశాడు అన్నది తెలుసుకోవాలి అలా చేయాలంటే తాము నిరపాయకరమైన సమాచారంగా భావించి పక్కన పడేసిన ఎన్నో సమాచారాలను మళ్ళీ వడిపోయాల్సి వస్తుంది తన అనుచరులకు అదే చెప్పాడు వీరేంద్ర మిస్ అయిన ఉద్యోగుల లిస్ట్ తీసుకుని ఎవరెవరు ఉన్నారు వాళ్ళు తమకు అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేశారు వారి వెనుక ఎవరున్నారు అనే విషయాలను కొద్ది గంటల్లోనే కనిపెట్టి చెప్పాలని చెప్పాడు జేకే హత్య విషయంలో పోలీసుల పరిశోధన ఎంతవరకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి వెంటనే స్టేట్లోని బాగా సీనియర్ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడు వీరేంద్ర హలో అని అటువంటి వాయిస్ వచ్చిన తర్వాత మాట్లాడడం మొదలెట్టాడు ఆ ఫోన్లలో మాట్లాడితే అటు నుంచి వాయిస్ రికార్డ్ చేయడం వీలుపడదు అంతేగాక అదనంగా ఆ వాయిస్ కూడా మార్పు చెంది రావటం వల్ల అది ఎవరితో కూడా గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు అలాంటి లేటెస్ట్ ఫోన్లను అతనే తనకు కావలసిన వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తుంటాడు ఆ ఫీచర్ గురించి మరీ మరీ చెప్తాడు కూడా దానివల్ల కలిగే ధైర్యంతో అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు నిరభ్యంతరంగా తమకు తెలిసిన రహస్యాలను షేర్ చేసుకోవటానికి వీలుపడుతుంది ఇప్పుడు మాట్లాడుతున్న ఆఫీసర్ దగ్గర కూడా అలాంటి ఫోనే ఉంది సార్ మన సబ్జెక్ట్ విషయంలో ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా అన్నాడు వీరేంద్ర ఇంకా లేదు మెయిన్ సస్పెక్ట్ ఇప్పుడు సీన్లో లేదు దాని అర్థం చనిపోయింది అని వేరే విషయంగా ఏమైనా తెలుస్తుందేమో అని మా వాళ్ళు చూస్తున్నారు తెలిస్తే చెప్తా అన్నాడు అవతలి వ్యక్తి నేను కూడా మా వాళ్ళని అదే పనిలో పెడుతున్నాను నాకు తెలిసిన విషయాలను మీకు షేర్ చేస్తాను అలాగే మీకు తెలిసిన విషయాలు నాకు ఎప్పటికప్పుడు తెలియజేయండి ఈ కేసులో స్టేక్స్ చాలా ఎక్కువ దానికి తగ్గట్లే రివార్డులు కూడా ఉంటాయి అన్నాడు వీరేంద్ర స్టేక్స్ ఎక్కువని చెప్పడం ద్వారా వేల కోట్ల వ్యవహారం అనే విషయాన్ని అవతలి వ్యక్తికి తెలియజేశాడు అలాగే రికార్డులు ఉంటాయని చెప్పడం ద్వారా వాళ్ల సహకారానికి విలువైన బహుమతులు ఉంటాయనే వాగ్దానము చేశాడు దివాకర్ చాలా ఎఫిషియంట్ ఆఫీసర్ కానీ అతడు ఒక పొరపాటు చేశాడని అనిపించింది వీరేంద్రకి అయినా దివాకర్ ఏం చేస్తున్నాడు అతడి మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలు తెలియటం వల్ల అనవసరపు గొడవలు నివారించవచ్చు తన మనుషులు ఎంతకైనా తెగిస్తారు ప్రాణాలు తీయటం వాళ్లకు పెద్ద విషయం కాదు కానీ అనవసరంగా పోలీసులు తమ చేతిలో చనిపోవటం అంటే రావణ కాష్టం లాంటి సమస్య ఒకటి సృష్టించినట్లే ఎప్పటికీ రగులుతూ తమను ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీరేంద్ర తన ఏజెంట్లతో మాట్లాడి ఎవరు ఏమేం చేయాలో విపులంగా చెప్పాడు సమయం తక్కువ ఉంది కాబట్టి పనులన్నీ వేగంగా జరగాలి అని ఆదేశించాడు అతడికి భార్గవి బతికే ఉందని సందేహం వచ్చింది అందుకే ఆమె ఎక్కడ ఉండే అవకాశం ఉందో అన్నది అంచనా వేయటానికి కొంత సమయం పట్టింది అతడికి ఇప్పుడు అతని దృష్టి భైరోపురం పైన నిలిచింది భార్గవి అక్కడ వేరే పేరుతో చలామణి అవుతోందని అతడికి సమాచారం అందింది ఆమె ఫోటోలు కూడా తెప్పించుకుని చూశాడు అతడికి ఆ సమాచారం పైన నమ్మకం కుదిరింది ఆమెను అక్కడుండి తీసుకురావటానికి కావలసిన ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమయ్యాడు భైరవపురం రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పట్లాగా రాత్రి ఎనిమిది అయ్యేసరికి చాలా వరకు ఇళ్లల్లోని దీపాలు మలిగాయి ఊర్లోని జనాలు భోంచేసి నిద్రపోవటానికి ఉపక్రమించారు అక్కడక్కడ మాత్రం దీపాలు వెలుగుతూ ఉన్నాయి అలా దీపాలు వెలిగే గదుల్లో కొన్ని హవేలీలో ఉన్నాయి వాటిలో ఒకటి తాత హవేలీలో ఆశ్రయం తీసుకున్న కొత్త అతిథులు జనార్దన్ అతడితో వచ్చిన సుభాష్ల గది ఇద్దరు తమ తమ బ్రాండ్ మందులను గ్లాసులో నింపుకున్నారు ఐస్ క్యూబ్స్ సోడాలు మంచి అన్నీ అమర్చి ఉన్నాయి తాత అంత రిసోర్స్ఫుల్గా ఉండటం వాళ్ళు నమ్మలేకపోతున్నారు తాత ఇక్కడ ఇన్ని రకాల మందులు ఎలా దొరుకుతున్నాయి ఇవన్నీ ఎప్పటి నుంచో దాచిపెట్టి ఉన్నట్లుంది అన్నాడు సుభాష్ తాత తెచ్చిన బాటిల్స్ పరిశీలిస్తూ అవును ఇంతకాలం దాచి ఉంచిన సరుకు అయితే ఎంత ఖరీదో చెప్పలేం బయట వీటికి చాలా డిమాండ్ ఉంటుంది దీనితో బోలెడు సంపాదించవచ్చు తాత అన్నాడు జనార్ధన్ అవును నిల్వ ఉన్న సరికే బాగా నాణ్యమైంది విదేశాల్లో దాన్ని అపురూపంగా చూస్తారు గొప్పలు కూడా చెప్పుకుంటారు అన్నాడు సుభాష్ అది ఎంత నిజమో నాకు తెలియదు ఒక్కోసారి ఓల్డ్ అని చెప్పి డబ్బులు గుంజుతారు కానీ ఇలాంటి టేస్టీ డ్రింక్ ఇంత ఫాస్ట్గా ఎక్కేది ఇంతవరకు తీసుకోలేదు ఇది మాత్రం నిజం అన్నాడు సుభాష్ తాత నీకు పెగ్ అంటూ ఆఫర్ చేశాడు జనార్ధన్ వద్దు బాబు నేను పుచ్చుకోను అన్నాడు తాత అదేంటి తాత నీ దగ్గర వరల్డ్ క్లాస్ మందు దొరుకుతుంది కానీ నువ్వు మందు తాగవా చాలా ఆశ్చర్యంగా ఉంది దీనికి ఏమైనా కారణం ఉందా మా అమ్మగారు ఏమైనా ఒట్టు పెట్టి నీతో తాగడం మానిపించారా ఆమె మీద ప్రేమతో నువ్వు మందుని వదిలేశావా అడిగాడు జనార్థన్ అప్పటికే రెండు పెగ్గులు వేయటం వల్ల అతడికి నిషా తలకెక్కింది అదేమీ లేదు బాబు నిజానికి నాకు పెళ్లి కాలేదు ఒక రాత్రి ఈ హవేలీలో జరిగిన దుర్ఘటనకు ఈ మందు కూడా ఒక కారణం అందుకే నేను దీన్ని పుచ్చుకోను అదంతా పాత కథ ఇప్పుడు దాన్ని తలుచుకుని ప్రయోజనం ఏముంటుంది మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు తాత అది సరే కానీ ఇంకో గెస్ట్ ఉన్నాడు కదా ఇక్కడ అతడి పేరు ఓ అభిజిత్ అతని పిలు కంపెనీ ఇస్తాడేమో అన్నాడు జనార్ధన్ అడిగి వస్తాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు తాత పక్క గదిలో కూర్చుని తన ల్యాప్టాప్లో చూస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో వింటూ పనిచేసుకుంటున్నాడు అభిజిత్ తాత రావటం చూసి ఇయర్ ఫోన్స్ తీసి చెప్పు తాత నీ కొత్త అతిథులు పడుకోలేదా అన్నాడు వాళ్ళు ఇప్పుడు రెండు రౌండ్లు పూర్తి చేశారు కాస్త నిషా ఎక్కినట్లుంది వాళ్ళు ఇక్కడకు ఏదో పని మీద వచ్చినట్లున్నారు ఎవరికైనా అపకారం తలబెడతారేమో అని కాస్త అనుమానంగా ఉంది ఇంతవరకు వాళ్ళు బయటకు వెళ్ళింది లేదు మామూలుగా పర్యాటకులు చూసే ప్రాంతాలను కూడా చూడటానికి ఏమాత్రం ఉత్సుకత చూపటం లేదు అన్నాడు తాత తన మనసులోని మాటలను బయటపెడుతూ ఎవరికి అపకారం తలబెడతారని నీకు అనుమానంగా ఉంది తాత అన్నాడు అభిజిత్ అతడికి జనార్దన్ సుభాష్లు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి ఇయర్ఫోన్లో తాత ఏ సమాధానము చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు తాత నీకు భయం లేదు వాళ్ళ సంగతి నేను కనిపెడతాను నువ్వు వెళ్ళి హాయిగా పడుకో ఎవరైనా తలుపులు కొట్టినా ఏమైనా శబ్దాలు వినిపించినా తలుపులు తీయకు రేపు ఉదయాన్నే కలుసుకుందాం మనం అన్నాడు అభిజిత్ పర్వాలేదంటావా అన్నాడు తాత పర్వాలేదు వాళ్ళ విషయం నాకు వదిలే అన్నాడు అభిజిత్ టెక్నాలజీ ఎవరిపైనైనా నిఘా పెట్టాలనుకుంటే దానికి కావలసిన వస్తువులను సిద్ధంగా ఉంచింది అన్ని మార్కెట్లో దొరుకుతాయి వాటిని తెలివిగా ఉపయోగించడం ఒక్కటే మనం చేయవలసింది అనుకున్నాడు అభిజిత్ కొత్తగా వచ్చిన వాళ్ళ మీద మొదటి నుండి అనుమానంగానే ఉంది అతడికి అందుకే వాళ్ళ మీద ఒక నిఘాకాన్ని వేసి ఉంచాడు వాళ్ళు ఏమైనా దుష్ట ఆలోచన చేస్తే వెంటనే దానికి తగ్గ చర్యలు తీసుకోవటానికి సిద్ధపడే ఉన్నాడు అతను అయితే అతడికి తాత కొత్త అతిథులతో కొద్దిగా చెప్పి ఆపేసిన సంభాషణ గుర్తుకు వచ్చింది దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకోవటం మంచిది అనుకున్నాడు తాత నీకు అభ్యంతరం లేదంటే నాకు ఒక విషయం గురించి చెప్తావా అడిగాడు అభిజిత్ ఏంటది బాబు ఏ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావు అడిగాడు తాత గంభీరంగా చూస్తూ ఇవన్నీ నాకెందుకు అని అనుకోవద్దు తాత వీటి గురించి నేను పుస్తకంలో రాయటం వల్ల రాబోయే తరాలకు కొన్ని విషయాలపై సరైన అవగాహన ఉంటుంది లేదంటే ఏవో గాలి వార్తలు పోగేసుకుని అవే నిజాలను నమ్ముకునే దుస్థితి కలుగుతుంది మన భావితరాలకు ఏమంటావు అన్నాడు అభిజిత్ నువ్వు చెప్పింది నిజమే బాబు ఈ హవేలీ గురించి నువ్వు పుస్తకం రాస్తున్నావు అని తెలిసి నేను చాలా సంతోషించాను ఇప్పటికే నీకు శ్రీకన్య కొన్ని విషయాలు చెప్పింది నీ విషయమే మేము మాట్లాడుకున్నాం నీకు ఈ విషయాలు చెప్పటం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా లేదా అన్నది ఒక ప్రశ్న కానీ దానివల్ల దుష్ఫలితాలు కలగకుండా ఉంటే అంతే చాలు అని నా ఉద్దేశం కానీ శ్రీకన్యకు మాత్రం నీకు ఈ విషయాలు తెలియటం వల్ల తప్పక ప్రయోజనం ఉంటుందని నమ్మకం ఉంది అందుకే ఆమె కొన్ని విషయాలను నీకు ఇంతకుముందే చెప్పింది అన్నాడు తాత నా వల్ల మీకు కానీ మీ వాళ్లకు కానీ ఎలాంటి అపకారం జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను తాత నన్ను నమ్ము ఈ హవేలీ గురించి ఇప్పటికీ ఎంతోమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి వాటిలో ఎన్ని నిజమో నాకు తెలియదు వాటికంటే నాకు ఒక విషయంలో స్పష్టంగా వివరాలు కావాలి అన్నాడు అభిజిత్ ఏ విషయంలో అన్నాడు తాత పాతికేళ్ల కిందట ఈ హవేలీలో జరిగిన మారణకాండ గురించిన వివరాలు వాటిని నాకు చెప్పాలి తాత అన్నాడు అభిజిత్ ఆ భయంకర హత్యాకాండను నా స్మృతి పథంలో నుండి వెనక్కి నెట్టేశాను బాబు కావాలనే దాన్ని నా జ్ఞాపకాల దొంతరలో అట్టడుక్కి తోసేశాను ఆ దుర్ఘటనను చెప్పాలనుకుంటే చాలు నా మనస్సు వేదన అనుభవిస్తుంది అందుకే ఆ వృత్తాంతాన్ని ఒక్క మాటలో దుర్ఘటన అని చెప్పటమే అలవాటు చేసుకున్నాను కానీ నేను ఇదంతా ఒక డైరీలో రాసిపెట్టుకున్నాను అది తెచ్చిస్తాను దాన్ని చదివితే నీకు అన్ని విషయాలు సమగ్రంగా తెలుస్తాయి అన్నాడు తాత సరే తాత తెచ్చివ్వు అన్నాడు అభిజిత్ స్క్రీన్ వైపు చూసి కొద్దిసేపు మౌనంగా ఉండమని వారిస్తూ ఇయర్ఫోన్స్లో వినవచ్చే మాటలపై శ్రద్ధ పెట్టాడు తాత వాళ్ళు నీ గదికి వద్దామనుకుంటున్నారు అలా వాళ్ళు రాకముందే నువ్వే వెళ్ళి నేను నిద్రపోతున్నానని చెప్పిరా లేట్ అయిందేమంటే కిచెన్ పని అనో మరేదో అనో చెప్పు తర్వాత వెళ్ళి నీ డైరీ తెచ్చి ఇవ్వు జాగ్రత్త అన్నాడు అభిజిత్ తల ఊపి అక్కడి నుండి వెళ్ళాడు తాత అభిజిత్ చెప్పినట్లు కొత్త అతిథుల గదికి వెళ్ళి అభిజిత్ నిద్రపోతున్నాడని చెప్పాడు ఆ ముక్క చెప్పడానికి ఇంతసేపెందుకు తాత విసుగ్గా అన్నాడు సుభాష్ ముసలివాణ్ణి గదిబాబు బాత్రూమ్కి వెళ్ళవలసిన అవసరం తరచుగా వస్తుంది అన్నాడు తాత సరే అయితే నువ్వు వెళ్ళు అన్నాడు జనార్ధన్ తలుపు దగ్గరకు వేసి తాత తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి కొత్త అతిథులు ఏమైనా ప్లాన్ చేస్తారనుకున్న అభిజిత్ ఆలోచన తప్పైంది కొద్దిసేపటికే ఇద్దరూ మత్తుగా నిద్రపోయారు తాత వెళ్ళిన తర్వాత వాళ్ళు తలుపులు కూడా వేసుకోలేదు ఒక అరగంట తర్వాత తాత మెల్లిగా వచ్చి అభిజిత్ తలుపు తట్టాడు అభిజిత్ వెళ్ళి తలుపు తీశాడు తన వెంట తెచ్చిన ఒక పాతకాలం నల్లటి బ్యాగ్ ఒకటి అభిజిత్కి ఇచ్చాడు తాత అది బరువుగా ఉంది బాబు దీన్ని జాగ్రత్తగా ఉంచు దీనిలో చాలా విషయాలు వివరంగా రాశాను నువ్వు చదివిన తర్వాత నాకు జాగ్రత్తగా ఇచ్చేయి అన్నాడు తాత అలాగే తాత దీన్ని భద్రంగా నీకు రేపు ఉదయాన్నే ఇచ్చేస్తాను ఈ రాత్రి దీన్ని చదివేస్తాను అన్నాడు అభిజిత్ సరే నేను వెళ్తున్నాను అన్నాడు తాత గుర్తుంచుకో తాత తెల్లవారే వరకు ఇలాంటి సందర్భంలోనూ తలుపులు తెరవద్దు అన్నాడు అభిజిత్ అభిజిత్ మాటి మాటికి ఎందుకు అలా చెప్తున్నాడో తెలియలేదు తాతకి కానీ ఏదో కారణం వల్లనే అతడు అలా చెప్తున్నాడని ఊహించి సరే బాబు నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాడు తాత తాత వెళ్ళాక తలుపులు వేసుకుని తాత తెచ్చిన బ్యాగ్ తెరిచాడు అభిజిత్ దానిలో బరువైన బాండ్ పుస్తకం ఒకటి ఉంది దాన్ని అప్పటి కాలంలో ఉన్న ఒక ఖరీదైన డైరీగా గుర్తుపట్టాడు అభిజిత్ రాజులు ఉపయోగించే ఖరీదైన పేపర్ ఇత్తడి అంచులతో లెదర్ బ్యాగ్తో చాలా గంభీరంగా ఉంది ఆ డైరీ దానిపైన జోగేంద్ర ప్రసాద్ రావు అంటూ తాత పూర్తి పేరు ఇత్తడి ప్లేట్ పైన చెక్కి ఉంది కొన్ని పేజీలలో తాత వ్యక్తిగత వివరాలు ఉన్నాయి పేజీలు తిప్పుతూ ఉంటే తాత విదేశీయానం అక్కడ నుండి అతను తిరిగి రావటం కూడా ఉంది తర్వాత కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి ఆ తర్వాత తేదీలతో సంబంధం లేకుండా ఒక కథ రాసినట్లుగా వివరాలు కనిపించాయి వాటిని ముందుగా తన కెమెరాతో ఫోటోలు తీసి తన మెయిల్కి పంపించుకున్నాడు అభిజిత్ ఇక ఆ డైరీ చదివి ఇచ్చిన తర్వాత కూడా తన దగ్గర తాత డైరీలోని సమాచారం అంతా పిక్స్ రూపంలో క్షేమంగా ఉంటుంది తన గదికి వెళ్ళిన తాత గదికి గడియ వేసి అడ్డగడియతో బాగా సెక్యూర్గా బంధించాడు తర్వాత గదిలో ఒక వైర్కి ఉన్న స్విచ్ని చేతిలోకి తీసుకుని ఆన్ ఆఫ్ చేయడం మొదలెట్టాడు అతను అలా చేయడం మొదలెట్టగానే చుట్టుపక్కల ఇళ్లల్లో ఒక్కొక్కటిగా లైట్లు వెలగడం ఆరడం మొదలైంది ఇదంతా ఒక ఐదు నిమిషాలు జరిగాక తాత లైట్ ఆపి నిద్రకు ఉపక్రమించాడు వనజ మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంది అప్పుడప్పుడు ఆటల్లో పిల్లలతో మాట్లాడిన మాటలను కలవరిస్తూ